నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్లో మనకు రెండు రకాల నెయ్యి లభిస్తుంది, ఒకటి గేదె నెయ్యి, ఇంకోటి ఆవు నెయ్యి. మరి ఇందులో ఏ నెయ్యిని తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత రుచిగా ఉంటుందో కదా. రుచిలోనే కాదు, దీనిని సరైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ కారణంగానే ఆహారంలో నెయ్యిని చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. ఆయుర్వేదంలో నెయ్యిని శక్తివంతమైన ఆహారంగా పరిగణిస్తారు. ఈ నెయ్యిని మన దేశంలో పప్పు, కిచడీ నుండి హల్వా మరియు చపాతీ వరకు ప్రతి దాంట్లో వాడుతుంటారు. శుద్ధి చేసిన నూనెల కంటే నెయ్యితో వండటం వల్ల ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు విటమిన్లు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నెయ్యి హార్మోన్లను సమతుల్యం చేయడానికి మరియు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ను నిర్వహించడానికి సహాయపడుతుంది. మొత్తం మీద మంచి ఆరోగ్యానికి నెయ్యి చాలా అవసరం. ఇది చర్మం, జుట్టు, మెదడు, బరువు తగ్గడం, బలమైన ఎముకలు మొదలైన వాటితో పాటు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను చేకూర్చుతుంది. నెయ్యిని గేదె లేదా ఆవు పాల నుండి తయారు చేస్తారు, కానీ ఈ రెండింటిలో ఏది మంచిది అనే ప్రశ్న ఎల్లప్పుడూ తలెత్తుతూ ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి పోషకాల భాండాగారం. ఆవు నెయ్యిలో విటమిన్ ఏ, డి మరియు ఇ మరియు కే విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. దీనిలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ను బయటకు పంపిస్తాయి. ఇది గుండె మరియు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. ఆవు నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు. ఆవు నెయ్యి పసుపు రంగులో ఉంటుంది. ఇది అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీనిలో చాలా తక్కువగా కొవ్వు ఉంటుంది. ఇది పిల్లలు, పెద్దలు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది. గేదె నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు. గేదె నెయ్యి తెలుపు రంగులో ఉంటుంది. ఆవు నెయ్యిలో ఉండేటన్ని ఆరోగ్య ప్రయోజనాలు గేదె నెయ్యిలో ఉండవని చెబుతున్నారు వైద్యులు. అయితే ఇందులో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. ఇందులో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదంలో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి శరీరానికి ప్రయోజనకారిగా పరిగణించబడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఏ, విటమిన్ ఇ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో కీళ్ల నొప్పులు, పిత్తం, కఫం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి నెయ్యిని ఎలా తినాలి? నెయ్యిని తినడానికి చాలా మార్గాలున్నాయి, కానీ ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి నెయ్యిని ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. దీనికి సమాధానం ఏంటంటే కూరగాయలు, రోటీ లేదా పప్పుతో కలుపుకొని తినొచ్చు. అలాగే పాలకు కూడా నెయ్యిని కలిపి తీసుకోవచ్చు.